అండ్ నమస్తే, నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వ ఉప్మా సూపర్ టేస్టీగా, పర్ఫెక్ట్గా, ఎక్కువ జిగురు జిగురుగా లేకుండా, అలాగే మరీ పొడిపొడిగా లేకుండా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. దీన్ని మనం ఆవకాయ పచ్చడితోటి లేదా పంచదారతోటి సర్వ్ చేసుకుంటే మనకి సూపర్ హెల్తీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. అది కూడా జస్ట్ 10 నిమిషాల్లో అన్నమాట. ఈ గోధుమ రవ్వ ఉప్మాని మీరు ఆవకాయ పచ్చడితో తింటారా లేదంటే పంచదారతో తింటారా కామెంట్ చేసి చెప్పండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం ఒక పెనం పొయ్యి మీద పెట్టి ఒక గ్లాస్ గోధుమ రవ్వ దలియా అంటారు కదా, అది తీసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. నాకైతే 5 నిమిషాలు టైం పట్టిందండి లో ఫ్లేమ్లో. ఇలా చక్కగా కదుపుకుంటూ చేస్తే మనకి రవ్వ అనేది బాగా వేగి మనకి ఇది తింటున్నప్పుడు నోటికి అంటుకుపోకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ గోధుమ రవ్వ కదా కొంచెం బంక బంకగా అనిపిస్తుంది అన్నమాట. ఇలా చక్కగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న తాలింపు దినుసులు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసుకోవాలన్నమాట. కొంచెం శనగపప్పు ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కాస్త వేయించుకోవాలి. ఈ పోపు అంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే మీకు ఇష్టమైన అన్ని జీడిపప్పులు, అలాగే ఒక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు, 1 అంగుళం అల్లాన్ని చిన్నగా తురిమి వేసుకోండి. ఇవన్నీ వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఉప్మా ఎప్పుడు చేసినా ఇలా చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇవన్నీ మనకు దోరగా వేయాలి, మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి వేయించుకోవాలి, మాడిపోకూడదు. ఇవి మంచిగా కలర్ మారిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్ తీసుకున్నాను కదా, 3 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను అన్నమాట. అందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయిందండి, సో మీరు తగినంత ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఉప్పు వేసిన తర్వాత ఈ నీళ్ళని మనం రోలింగ్ బాయిల్ చేయాలి, అంటే ఇలా మసాలా కాచుకోవాలన్నమాట. ఇలా బాగా కాగిన వాటర్లో మనం ఆల్రెడీ పక్కన వేయించి పెట్టుకున్నాం కదా గోధుమ రవ్వ, దాన్ని కొంచెం కొంచెంగా వేస్తూ చక్కగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫస్ట్ 2-3 నిమిషాలు మూత పెట్టేసేయండి. ఇది తొందరగానే ఉడికిపోతుంది. నార్మల్ ఉప్మా కంటే దీనికి కొంచెం టైం పడుతుంది, 10 నిమిషాలు పడుతుందన్నమాట. 4-5 నిమిషాల వరకు అంటే ముందు కాసేపు మూత పెట్టేసి ఉడికించుకొని ఎప్పుడైతే ఇది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుందో, ఇలా దగ్గర పడుతుందో, అప్పుడు మనం మూత తీసేసి ఒకసారి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే. మీరు నాన్ స్టిక్లో చేసుకుంటే అస్సలు అడుగంటదు, కానీ ఇలాంటి పాత్రలో నార్మల్ ట్రెడిషనల్ పాత్రలో చేసుకుంటే అడుగంటుంది. ఇలా అడుగంటున్న దాన్ని చాలామంది ఇష్టంగా తింటారనమాట, అందులో నేను కూడా ఒకరు. సో అందుకోసం నేను నార్మల్ కడాయిలో చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇలా మనకు కొంచెం లూజ్గా అనిపిస్తుందండి. దీన్ని దలియా కిచడి అని కూడా అంటారు, దాలియా అని కూడా అంటారనమాట. సో ఇది చాలా హెల్తీ. వారంలో ఒకసారి ఈ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి, జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. ఇలా మనకి కొంచెం లూజ్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి 1-5 నిమిషాలు అలా వదిలేస్తే మనకి చక్కగా ఇది పొడిపొడిగా అవుతుందన్నమాట, బంకగా ఉండదు. సో మీరు ఈసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఇష్టమైతే పైన కొంచెం నెయ్యి వేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇక నేను ఆవకాయతో తింటున్నాను, మా వారైతే పంచదారతో తింటున్నారు. సో రెండింటిని నేను చక్కగా ప్రజెంటేషన్ చేశానన్నమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.